నమస్కారం. నా పేరు పూజశ్రీ. నేను అనిల్ కుమార్ గారి భార్యని. మాది అరిగిలివారిపల్లి చెట్టువారిపల్లి గ్రామము. మేము గురంకొండ మండలం నుంచి మాట్లాడుతున్నాను. గత 40 సంవత్సరాల నుంచి మేము సాగు చేసుకుంటున్న భూమి ఇది. అటువంటిది మేము ఎన్నో బోర్లు వేసినా కూడా ఫెయిల్ అయిపోయినాయి. అట్లాంటిది 8వ బోర్ ఇది. అటువంటి 8వ బోర్ కూడా వచ్చి సీల్ చేసినారు. ఎందుకంటే మేము కేవలం తెలుగుదేశం జెండాని మా ఇంటి మీద నిలబెట్టుకున్నాం. కేవలం కక్షపూరితమైన చర్యలతోనే మా బోర్ సీల్ చేసినారు. మేము మా గొడ్లు 20 గొడ్లు దాకా ఉన్నాయి. వాటికి మేతలు లేవు. ఈ పొద్దు అక్కడ చూడండి, ఒకసారి అక్కడ చూడండి, అక్కడ గడ్డి, ఇక్కడ పరింజి చెట్లు 50-55 ఎకరాల దాకా ఉన్నాయి. అవన్నీ ఎండిపోతున్నాయి. ఈ పొద్దు మాకు ఎవరు దిక్కు, ఆవులకు నీళ్ళు లేవు. ఏం మా గతి? బీసీలకు మేము మేలు చేస్తున్నాం. బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్ బోన్ అని అంటున్నారు కదా. మాకు ఏం చేసినారు? కేవలం గత 8 సంవత్సరాల నుంచి లేని పొరంపోకులే వేసినాం అనేసి. గత 8 సంవత్సరాలు లేని భూమి ఇప్పుడు పొరంపోకులు వేసినాం, సీల్ చేసేసినారు. మాకెవరు న్యాయం చేస్తారు? మా కడుపులో మట్టి కొట్టినారు. మా కడుపు మంటలు కారణమైనారు. మాకు ఏం న్యాయం కావాలా? ఈ పొద్దు టీడీపీ పార్టీ నుంచి మాకు ఇంతమంది ఆదుకున్న విధానికి వచ్చినారు. మా గ్రామస్తులు మాకు చాలా సాయంగా మొత్తము వైసీపీ అనే ఇది మాకు చాలా అన్యాయం చేస్తుంది. కేవలం టీడీపీ అనే జెండాని మేము మా ఇంటి పైన పాదినందుకు ఇంత అన్యాయం చేస్తారని అనుకోలేదు. మేము రైతులము. మాకు ఇదే ఆధారము. మాకు అన్నం తినడానికి కూడా ఇదే ఆధారం. మాకు ఇంకేం లేదు. అలాంటిది ఇంత అన్యాయం చేస్తారని అనుకోవడం లేదు. మేము తాగడానికి కూడా నీళ్ళు లేకుండా గతి పట్టించినారు ఈరోజు. అన్ని ఏమి న్యాయము అంటే మాకు ఎమ్మెల్యే ఎంపీ నుంచి ప్రెజర్ అంటుంది ఎంఆర్ఓ మేడం. మాకేం గతి చెప్పలే. ఈరోజు న్యాయం చెప్పలే. మీరే ఆర్డీఓసారికి అక్కడికి వెళ్ళాం, సబ్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ పోతే సార్ ఆర్డీఓసారు ఫోన్ చేపించినాడు ఎంఆర్ఓ మేడంకి. ఎంఆర్ఓ మేడంకి ఫోన్ చేపిస్తే ఏమంటున్నారు, మాకు ఎమ్మెల్యే ఎంపీ నుంచి ప్రెజర్ ఉంది, మేమేం చేయాలా అన్నారు. అప్పుడు ఆర్డీఓ సార్ కూడా గమ్మున ఉండిపోయినారు. అంటే మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి న్యాయానికి చెప్పండి. మీరే ఎంపీలు, మా మీద ఎందుకు కక్ష? మేము కేవలం రైతులము. అంటే కేవలం పార్టీ పూర్వకమైన కక్షలు పూర్తమైన ఉన్నాయి కాబట్టి మేము కేవలం రైతులము, బీసీ రైతులము. మాకు న్యాయం కావాలి, చెప్పండి.